గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాల కాలంలో కూడా ఈ యొక్క భవనం గురించి, మున్సిపల్ భవనం గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు కలెక్టర్గా మన ఇక్కడే కానీ ఈ యొక్క ఆత్మకూరు పట్టణంలో మున్సిపల్ ఆఫీసు లేక చిన్న ఉన్న ఆఫీసులను సర్దుకోలేక అధికారులు దాంట్లో కూర్చోలేక వర్షం వస్తే వానకు కిందికి వర్ష జలులు కురుస్తూ కిందికి కారుతూ లీకేజీలు అవుతూ ఆ భవనం పనకు రాకుండా పోవడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఉండేటువంటి భవనాలను ఈరోజు కలెక్టర్ గారు పరిశీలించి దాన్ని సర్వే చేసి మున్సిపల్కు ఆఫీస్కు 1 ఎకరా స్థలాన్ని 1 ఎకరా నుంచి 1.5 ఎకరా స్థలాన్ని ఇవ్వడానికి సుముఖత చూపడం జరిగింది. వెంటనే అధికారులను ఆదేశించడం కూడా జరిగింది. ఇరిగేషన్ శాఖకు భూ బదలాయింపును చేయమని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. గతంలో పంచాయతీగా ఉన్నటువంటి ఈ గ్రామం నగర పంచాయతీగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ నగర పంచాయతీ వల్ల అటు పంచాయతీ కాక ఇక మున్సిపాలిటీకి తప్పి రెండింటికి ఎటు కాని పరిస్థితుల్లో మనకు ఫండ్స్ సెంట్రల్ రావాల్సినటువంటి అయితేనేమి, మన రాష్ట్రం నుంచి రావాల్సినటువంటివి అయితేనేమి, ఫండ్స్ కూడా అరకొరగా రావడం వల్ల నగరాభివృద్ధి సరిగా జరగలేదు. గ్రేడ్ 3 మున్సిపాలిటీగా నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఆ రోజు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చడం జరిగింది. ఒక 40 రోజుల్లోనే దీన్ని శ్రద్ధ వహించి గ్రేడ్ 3 మున్సిపాలిటీగా చేయడం జరిగింది. ఈ గ్రేడ్ 3 మున్సిపాలిటీ వల్ల ఒక స్టాఫ్ పెరగడమే కాకుండా శానిటేషన్కు సంబంధించినటువంటి ఎంతోమంది ఉద్యోగులు కూడా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఫండ్స్ కూడా రావడం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఇంకెన్నో రాబోయే రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దాలనే తలంపుతో పనిచేస్తూ ఉన్నా. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది బీదలు నివసిస్తున్నటువంటి ఈ యొక్క పట్టణంలో ఇంకా ఎన్నో ఇళ్ళు పేదవారికి ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో డబ్బు వెచ్చించలేని వారికి ఇప్పుడు ఏపీ టిడ్కో ద్వారా టిడ్కో ద్వారా 2400 ఇళ్లను సెంట్రల్ స్టేట్ భాగస్వామ్యంతో ఇళ్లను 2400 ఇళ్లను కట్టించబోతా ఉన్నాం పేదలకు ఉచితంగా. ఇంకొక 2000 ఇళ్ళు 2500 వరకు ఇంకా ఇండిపెండెంట్ హౌసెస్ మనం కట్టించాల్సిన అవసరం ఉంది ఈ యొక్క పట్టణంలో. తప్పకుండా కూడా ఆ ఇల్లు కూడా ఈ యొక్క వచ్చే సంవత్సరం నుంచి 4 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో ఇల్లు లేదనే శాచ్యురేషన్ పద్ధతిలో ఎన్ని ఇళ్ళు కావాలన్నా అర్హులైనటువంటి వారందరికీ కూడా ఈ 4-5 సంవత్సరాల కాలంలో కట్టించి ఇచ్చే బాధ్యత నాదే అని కూడా తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ స్మృతివనానికి కూడా 30 కోట్ల ఫండ్స్తో 30 కోట్లు కేటాయించడం జరిగింది. దాన్ని కూడా అటవీ అనుమతులు కావాల్సిన అవసరం ఉంది. అటవీ అనుమతుల కోసం వాళ్ళు కూడా మొన్ననే చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళతో ఈ విషయాన్ని గురించి చర్చించడం కూడా జరిగింది. వాళ్ళకి భూమి ఎంతైతే వైఎస్ఆర్ స్మృతివనానికి ఇస్తారో ఆ భూమి ఎక్కడో చోట బదులుగా వాళ్ళకి భూమి ఇచ్చి ఈ సుందరీకరిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నా. నేను ఇంకా 30 కోట్లతో అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ ఉన్నా. అదే కూడా ఒక టూరిజం స్పాట్ లాగా బ్రహ్మాండంగా ఒక టూరిజం స్పాట్ లాగా తయారు చేద్దామని చూస్తూ ఉన్నా. అదే కాకుండా మన పట్టణంలో కూడా ఒక మంచి పార్కును ఈరోజు కలెక్టర్ గారి అనుమతి కూడా తీసుకోవడం జరిగింది. ఒక సుందరమైనటువంటి ఒక పార్కును తయారు చేయాలనే తలంపుతో ఈరోజు అది కూడా పరిశీలించడం జరిగింది. చరిత్రలో ఒక శ్రీశైలం చరిత్రలో నేను ఆ రోజు ఎలక్షన్లో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు సున్నిపేటను పంచాయతీగా తీర్చిదిద్దడం,
ఇది ఒక ఒక కళ, ఆ కళను సాకారం చేసుకోవడం కూడా జరిగిందని తెలియజేస్తా ఉన్నా. ఏ నాయకుడు ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎంతోమంది మంత్రులుగా పనిచేసినా ఇయో ఈ పనిని సాధించిన పాపాన పోలేదు, కొన్ని కాలం దాన్ని అభయన్స్లో పెట్టి పంచాయతీ చేశామని చెప్పి పంచాయతీ అధికారులనే కేటాయించకుండా, పంచాయతీ స్టాఫ్ ఏర్పాటు చేయకుండా, ఒక పంచాయతీ ఆఫీసే ఏర్పాటు చేయకుండా, ఇరిగేషన్ శాఖ ఆధీనంలో ఒక డీప్ ఫ్రీజ్లో పెట్టినట్టు ఆ పంచాయతీని ఉంచడం జరిగింది. ఇప్పుడు నేను ఇచ్చిన వాగ్దానం మేరకు 40 రోజుల్లోనే ఈ యొక్క సున్నిపెంటను గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడం, దాని తర్వాత నగర పంచాయతీగా మారుస్తానని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే నగర పంచాయతీ కావాల్సినటువంటి అన్ని అంగులు దానికి ఉన్నాయి, దానికి కావాల్సినటువంటి జనాభా కూడా ఉంది. అదేవిధంగా మీ అందరికీ తెలిసిన విషయం, అక్కడ గతంలో నాయకులు పట్టాల పేరుతో ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎలక్షన్లో జీవోలు తీసుకొచ్చి ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకోవాలని చూసిన మాట వాస్తవమో కాదని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. అదేకాకుండా మాటలు దండుకోవాలనే ఆలోచన దుర్బుద్ధితో ఆ రోజు చేశారు. అది కూడా మొన్న కూడా బుడ్డా రాజశేఖర రెడ్డి గారు భూమిని ల్యాండ్ కన్వర్షన్ చేయకుండా, ఇరిగేషన్కు సంబంధించినటువంటి భూమిని ఎన్ఓసి తీసుకోకుండా డైరెక్ట్గా రెవెన్యూ వారి చేత పట్టాలు ఇప్పించడం 75 ఎకరాలకు జరిగింది. అక్కడ ఉన్నటువంటి భూమి ఏమో 1468 ఎకరాలు అయితే 480 ఎకరాలు ఈరోజు ఆ స్థలంలో ఆ పట్టణం నిర్మించబడింది. ఆ పట్టణం ఇప్పటి వరకు గృహాలు దాదాపు 6000 ఇళ్ళు ఇప్పటి వరకు అక్కడ ప్రభుత్వానికి కావచ్చు ప్రైవేటుకి కావచ్చు 6000 ఇళ్ళు అక్కడ ఉండడం జరుగుతూ ఉంది. నేను వచ్చిన తర్వాత ఏవైతే వాగ్దానాలు చేశానో సున్నపెంటలో నివసిస్తున్నటువంటి వారికి ఆ రోజు ఈ యొక్క భూమిని కన్వర్షన్ చేసి, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా మీకు కన్వర్షన్ చేయకుండా వాళ్ళు పట్టాలు ఇచ్చారు, నేను కన్వర్షన్ చేయించి ఇరిగేషన్ శాఖ నుంచి రెవెన్యూ శాఖకు బదలాయించి రెవెన్యూ శాఖ ద్వారా ఇప్పుడే త్వరగానే ఈరోజు కూడా జేసీ గారు కలెక్టర్ గారు కూడా ఎల్లుండి వస్తూ ఉన్నారు సున్నిపెంటకు, దాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాం. క్షేత్రస్థాయిలో అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈ కన్వర్షన్ చేసి ఇప్పుడున్నటువంటి వారిని అందరినీ కూడా ప్రైవేటు ప్రభుత్వ నివాసాలు ఇళ్లలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ల్యాండ్ రెగ్యులరైజ్ చేసి ఇస్తాము, చేయించే బాధ్యత నాదే అని తెలియజేస్తా ఉన్నా. త్వరలోనే ల్యాండ్ కన్వర్షన్ చేయించి రెగ్యులరైజ్ చేయించే బాధ్యత నాది, పేదవారికి అండగా నిలబడాలని మా ప్రభుత్వం గుర్తనిచ్చేస్తుంది. నేను కూడా పట్టుదలతో గతంలో ఏ నాయకుడు చేయని విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నేనున్నాను. అదేకాకుండా మన ఆత్మకూరు హాస్పిటల్ను 30 పడకల నుంచి 100 పడకలకు ఆసుపత్రిగా రికమెండ్ చేసి మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. 100 పడకల ఆసుపత్రిగా చేయబోతూ ఉన్నాం. అది కూడా అక్కడ కూడా గతంలో 5 సంవత్సరాల క్రితం ఆయుర్వేదిక హాస్పిటల్ మరో శాంక్షన్ అయితే ఈరోజు వరకు చేతగానేటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆ హాస్పిటల్ ఇంతవరకు కూడా స్థలం ఇప్పించలేనందువలన హాస్పిటల్ ఇక్కడంటే హాస్పిటల్ అక్కడే ఆగిపోయింది. మళ్ళీ కూడా ఆ ఆయుర్వేదిక హాస్పిటల్ను కూడా సున్నిపెంట స్థలం ఇచ్చి హాస్పిటల్ను కూడా కట్టించడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నా. అదేకాకుండా మననే దాదాపు మీరు బడ్జెట్లో సిద్ధాపురం పైన నీళ్లు నోటి నిండా నీళ్లు పోసి కింద నీళ్లు పోవడానికి ఆయన చెప్తూ ఉంటాడు ఎప్పుడు, గతంలో ఉన్నటువంటి ఆయన గురించి అనుకోవడం కూడా మనం ఈ టైంలో కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే చక్రపాణిడికి వ్యవసాయం ఏం తెలుసు, లేకపోతే ఆయనకు తూములు తెలుసా అని. ఆ తూములు తెలిసిన పెద్ద మంచి ఇంతవరకు ఏ కాలువ నుంచి ఏ నీళ్ళు అందించాడో ప్రజలందరికీ తెలుసు, రైతాంగానికి అందరికీ తెలుసు. ఈరోజు వరకు కూడా పంట కాలువలు పూర్తి చేసిన పాపన పోలేదు. 12.80 కోట్ల రూపాయలతో పంట కాలువలు కూడా త్వరలో వచ్చే ఎండాకాలంలో అన్నీ పూర్తి చేసి 2 కార్లకు కూడా నిన్ను ఇప్పించే బాధ్యత తీసుకుంటానని కూడా తెలియజేస్తా ఉన్నాను. మొన్ననే స్టార్ట్ చేయమన్నాను, వర్షాలు పడ్డాయి, పొలాలు వేసుకున్నందువలన ఆగిపోవడం జరిగింది. అదేకాకుండా 7 కోట్ల రూపాయలతో సున్నిపెంట గ్రామం పూర్తి స్థాయిలో
ఇంటింటి కులాయిపు ఇచ్చే బాధ్యత ఇప్పుడు అన్నీ కూడా బడ్జెట్లో మొన్ననే ఇవ్వడం జరిగింది. అన్ని ఎస్టిమేట్స్ అన్నీ సబ్మిట్ చేయడం జరిగింది.